పట్నం నుంచి బస్ వస్తుంది. ఎప్పుడు? ఇవాళే 12 గంటల. ఓలమ్మ బస్సే ఇంజన్ బస్సా? మరే డ్రైవరు చక్రం తిప్పితే పట్నం నుంచి ఇక్కడికి వచ్చి వాలిపోతుంది. అంటే గాలిలో ఎగురుకుంటూ వస్తుందా? నేల మీదే పరిగెత్తుతుంది కానీ గాలిలో ఎగిరినట్టుంటుంది. ఓలమ్మో బస్సు వస్తుందే. ఓరయ్యో ఇంజన్ బస్సురోయ్. పట్నం నుంచి బస్సు వస్తుందన్న వార్త చిచ్చుల నిమిషాల మీద ఊరంతా పాకిపోయింది. నీలా డ్రైవ్లో ఇదే చర్చ. మాలచ్చమ్మ వారి చెట్టు దగ్గర, పల్లవీధిలో, పెట్ట మీద, గొల్లపాలెం, సాలపేట అంతా రాబోయే బస్సు గురించే కబుర్లు. ఈ వార్త పొలాలకు కూడా పాకింది. ఊరంతా అట్టుడికినట్టు అయిపోతుంది. బస్సు వస్తోంది, బస్సు వస్తోంది అంటూ కేకలు. చింతల చెట్టు రేవులో బట్టలు ఉతుక్కోవడానికి వచ్చిన ఆడవాళ్ళు కచ్చా పచ్చాగా తడిగుడ్డలతో గబగబా ఇంటికి వెళ్ళిపోయారు. బట్టలు ఉతికే వాళ్ళు ఆ రోజు రేవు కట్టేశారు. సాలిపేటలో మగ్గాలు అయిపోయాయి. రేవు పడవకి జనం లేరు. పిల్లలు బళ్ళు ఎగ్గొట్టేశారు. పొలాల మీద కూలి పని చేసుకునే వాళ్ళు పండ్లాపేసి పరిగెత్తుకుంటూ వస్తున్నారు. ఇళ్లలో ఆడవాళ్ళు వంటలు ఆదరా బాదరాగా చేసి అన్నాలు పెట్టేశారు. పిల్లలు నా కొత్తలాగు ఎక్కడే, నా పట్టు పరికిణి ఇవ్వవే అంటూ వాళ్ళ అమ్మలతో పేచీలు పెట్టుకుంటున్నారు. పెద్దలు చలవ మంచాలు తీసి లోపల సర్దేసి కొత్త పంచలు తీసి కట్టుకుంటూ ముస్తాబోతున్నారు. ఆడవాళ్ళు జడలో పూలు తురుముకొని వడ్డనాలు పెట్టారు. ఇంకా 12 కాకమునిపే ఇళ్లకు తాళాలు వేసి అందరిల్లో జనాన్ని పిలుచుకుంటూ ఒక పెద్ద ఊరేగింపుగా బజారులోకి వచ్చారు. ఊరు ఊరంతా పోలేరమ్మ జాతరలా కనిపించింది. పెద్ద బజారు ఇరుపక్కల తొక్కిసిల్లాట జరుగుతోంది. ఆ జనం మధ్య చోటు చేసుకుంటూ సుబ్బయ్య, వీరయ్య చెక్కిలాలు, ఉప్పు శనగలు పోటాపోటీగా అమ్ముతున్నారు. సందులో సందు జనమంతా కూడారు కాబట్టి గారడి చేసేవాడు ఆట ఆరంభించాడు. కానీ జనం దృష్టి ఆట మీద అస్సలు లేదు. ఆ బస్సు గురించే వాళ్ళందరి ఆలోచనలు. మన చిన్న రథమంతా ఉందంటావా? 2 గడ్డి బళ్ళంతా పొడగయ్యా? ఓరమ్మ బస్సు, ఓరయ్య బస్సు, అద్గద్గద్గో బస్సు అన్నాడు ఒకడు. జనమంతా ఊకుమ్మడిగా లేచిపోయారు. పిల్లలు తండ్రుల భుజాలు ఎక్కారు. గారడి వాట ఆగిపోయింది. ఓహోయ్ హోయ్ అంటూ కేకలు. అబ్బే బస్సు రాలేదు. చూసి చూసి మళ్ళీ నేల మీద కూలబడ్డారు. ఎండ మాడుతోంది, చెమటలు కారుతున్నాయి. రోడ్డు వైపే అందరి కళ్ళు, అందరి ఆలోచనలు ఆ బస్సు గురించే. దూరంగా పాయ్ పాయ్ అంటూ శబ్దం. అందరి వాళ్ళు జల్లు మంది. అలాంటి కూత వాళ్ళు ఎప్పుడూ వినలేదు. దిగ్గున లేచి నిల్చున్నారు పిల్లలంతా. పాయ్ పాయ్ అంటూ ఆ కూత మరీ దగ్గరకు వచ్చేసింది. విజయశంఖంలా ఉంది ఆ కూత. దుమ్ము రేగింది. జనం తొక్కుకుంటున్నారు, కాళ్ళు తొక్కుకుంటున్నారు. బస్సు వచ్చింది. అద్గో బస్సు, అద్గెదగో బస్సు. బస్సును చుట్టుముట్టేశారు ఊరంతా. ఆశ్చర్యంతో కళ్ళు విచ్చుకు చూస్తున్నారు. అందరి ముఖాల్లో గొప్ప సంతోషం. ప్రపంచంలో అతి విలువైన వస్తువు ఏదో వాళ్ళ ఊళ్ళోకి వచ్చినట్టు ఆ కళ్ళు మెరుపు. అలాంటి సమయంలో బస్సులోంచి దిగాడు డ్రైవర్. ఏమి టీవీగా దిగాడు! యుద్ధంలో జయించి వచ్చిన అర్జునుడిలా దిగాడు. ఒక్కసారి జనాన్నంతా విలాసంగా కలిగి చూశాడు. అందరి వైపు రాజకీయ నాయకుల్లా చిరునవ్వులు నవ్వుతూ టాటాలు ఊపాడు. చూస్తున్న జనానికి దిగ్భ్రాంతి కలిగింది. మరో లోకంలోంచి దిగి వచ్చిన అపూర్వ వ్యక్తిలా చూసినట్టు అనిపిస్తోంది. డ్రైవరు ఒక హోదాగా నెత్తినున్న టోపీ తీసి ఉస్ అన్నాడు. చూస్తున్న జనం కొత్త కొత్తలాడిపోయారు. పక్కనున్న వాళ్ళు ఉత్తరీయాలతో అతని చెమటలు అద్దారు. పిల్లలు అతని కాకి యూనిఫామ్ తాకి అబ్బో అని తెల్లిపోయారు. ఇక్కడేదన్నా భోజన హోటల్ ఉందా అన్నాడు డ్రైవర్. అయ్యా తమకి పప్పు పచ్చడి పెడతామా? మిలిటరీ హోటల్లో భోజనం, రండి సారు అంటూ డ్రైవర్ గారిని ముందుండి నడిపించారు. గాడ్ ఆఫ్ ఆనర్ అందుకుంటున్నట్టు ఆ జనం మధ్య నుంచి డ్రైవర్ గారు ముందుకు నడిచారు. ఆడవాళ్ళు, పిల్లలు బస్సు తాకి చూస్తుంటే కండక్టరు, క్లీనరు జనాన్ని అదుపు చేస్తున్నారు. పిల్లలు బస్సులో ఒక్కసారి కూర్చున్నందుకు క్లీనరు ఒక దమ్మిడి వసూలు చేస్తున్నాడు. ఇంత కోలాహలంగా ఉన్న ఆ ఊళ్ళో ఈ ఆనందోత్సవంలో పాలు పంచుకునే వాడు ఎవరన్నా ఉన్నాడంటే అతడు జట్కా తాతయ్య. పక్క సందులో జట్కా నిలబెట్టి ఈ జాతరంతా చూస్తున్నాడు. ఈ డ్రైవర్ గారు పూజ చూస్తున్నాడు. అతనికి కడుపు మండిపోతోంది. ఇక రేపటి నుంచి తన జట్కా ఎవరు ఎక్కుతారు? నిన్నటిదాకా లాంఫార నుంచి, అడ్రోడ్డు నుంచి, ఎండ్రాయి నుంచి జట్కా బండి జామ్ జామ్ అంటూ ఉరుకులు పరుగుల మీద వచ్చేసేవాడిని. పెళ్ళిళ్ళకు తన జట్కా, పేరంటాలకు తన జట్కా, మూతుబరుకులకు తన జట్కా. పోయింది ఆ భోగమంతా, పోయింది అంటూ బాధపడుతున్నాడు మన జట్కా తాతయ్య. దుఃఖం గొంతులోకి వచ్చింది.
బస్సు దగ్గర జనం ఎక్కువ లేరు. సందులోంచి జట్కా ముందుకు నడిపాడు. బస్సు పక్క నుంచి జట్కా పోనిస్తూ చల్ రే బేటా చల్ చల్ అని చండ్రగలతో బస్సు మీద ఒక్క పీకు పీకాడు. అంతే ఆ మూతకి మొసలి గుర్రం చెంగునెగిరి పరిగెత్తింది. అంతే కథ అయిపోయింది. ఇక్కడ నాకు ప్రస్తుత పరిస్థితులకి ఒక్క చిన్న ఆలోచన తట్టింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు బస్సును చూసి జనాలు సంభ్రమాశ్చర్యాలకు గురవుతున్నారంటే ఇది ఏనాటి కథో మీరు అందరూ ఊహించే ఉంటారు. అన్ని సంవత్సరాల నుంచి ఈ రోజుటి వరకు కూడా కొత్త ఎప్పుడు జనాలకి వింతే అసలైన విషయాలన్నింటినీ పక్కన పెట్టేసి పని చేయాల్సింది పక్కన పెట్టి పాఠశాలకు వెళ్ళాల్సింది పక్కన పెట్టి వంటలు చేయాల్సింది పక్కన పెట్టి బట్టలు ఉతుక్కోవాల్సింది పక్కన పెట్టి ఎవరి చేతి వృత్తులు వాళ్ళు పక్కన పెట్టి ఈ వింతను చూడడానికి ఎగబడ్డారు. అలాగే ప్రస్తుత తరుణంలో ప్రజాక్షేత్రంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యల్ని పాలకులు సరిగ్గా పట్టించుకోక అవి అక్కడక్కడే ఉన్నాయి. ఎక్కడ వేసిన గొంగళి ఎక్కడున్నవరా అంటే అక్కడే ఉన్న గురుగారు అన్నట్టు ఏ సమస్యకు ఆ సమస్య అక్కడే పెరిగిపోతూ ఉంది. కానీ జనాలు దృష్టి వీటి మీద పడకుండా సినిమా టిక్కెట్లు సినిమా రేట్లు తగ్గిస్తాము అని చెప్పడం, సినిమా వాళ్ళని తిట్టడం, ఇలా హడావిడి చేయడం, మీడియా ఛానల్స్ దాంట్లో వెళ్ళి కూర్చోవడం, దాన్నే చూపించడం, జనాల దృష్టి మొత్తం అసలు ప్రభుత్వం మనకి గత ఎన్నికలకు ముందు ఏం హామీలు ఇచ్చింది, ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ ఇస్తానని చెప్పింది, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదు, పిఆర్సీ ఇస్తానని చెప్పింది, ఐఆర్ 27% ఇస్తే ఆ ఇంటీరియం దానికి కనీసం దానికి ఈక్వలెంట్గా కాకుండా 23% పిఆర్సీ ఇచ్చారు. అంటే ఆల్రెడీ పెరిగిన చేతుల్లో ఇంకా వీళ్ళకి కొంత కోత పడుతుంది. పైగా డిఏలు 2 నెలలే కలుపుతామని అంటున్నారు, తర్వాత తీసేస్తామని అంటున్నారు. పైగా హెచ్ఆర్ఏ ఇంకా అనౌన్స్ చేయలేదు. ఇకపోతే కొత్త ఉద్యోగాలు ఊసు పక్కన పెట్టేసి ఆల్రెడీ 60 ఏళ్ళు వయసు వచ్చిన వాళ్ళకి 62 సంవత్సరాలకి వాళ్ళ పదవీ విరమణని పొడిగించారు. ఇది కొంతమందికి లాభదాయకంగానే ఉన్నా ఎంతోమందికి 60 ఏళ్ళు పైబడ్డ తర్వాత పనిచేయడానికి ఒంట్లో శక్తి ఉండదు. ప్రత్యేకించి పోలీసు శాఖ, ఫైర్ శాఖ, ఇంకా మున్సిపల్ శాఖ ఇటువంటి శాఖల్లో ఒళ్ళుంచి కష్టపడే వాళ్ళందరికీ 60 ఏళ్ళు పైబడ్డ తర్వాత ఒంట్లో అంతే సత్తువ, అంతే ఉరుకులు పరుకుల మీద వెళ్ళి చేయగలుగుతారా? పోనీ వాళ్ళు చేయకుండా ఇంట్లో కూర్చుంటే జీతం ఇస్తారా? ఈ రిటైర్ అయిన వాళ్ళందరికీ జీతాలు ఇవ్వడం కోసం బడ్జెట్లో డబ్బులు సరిపోవని చెప్పి, కొత్త వారికి ఉద్యోగాలు ఇస్తే రిక్రూట్మెంట్ కోసం డబ్బులు ఉండవని చెప్పి ఉన్నవాళ్ళని పొడిగిస్తున్నారు. ఇటువంటి చాలా సమస్యలను జనాలు పక్కన పెట్టేసి ఏమాలోచిస్తున్నారంటే ఒమిక్రాన్ కేసుల గురించి, లేకపోతే సినిమా టికెట్ల రేట్ల గురించి, వీటి గురించి ఆలోచించుకుంటూ ఏదో ఒక పార్టీని అభిమానించుకుంటూ వారికి వత్తాసు పలుకుంటూ తిరుగుతున్నారు. ఇక రాజకీయాలు పక్కన పెట్టేస్తే అత్త సొమ్ము అల్లుడు దానం అన్నట్టు సామెత ప్రకారం బస్సు ఓనర్ కాదు అతను, బస్సుకి జస్ట్ డ్రైవర్. అంటే ఆ ఊర్లో ఎలాగైతే కూలీ జనం పొలాల్లోకి వెళ్ళి రోజుకి ఎంతని పని చేస్తున్నారో అలాగే ఈ డ్రైవర్ అతని నెలకి ఇంతని జీతం తీసుకుంటూ కూలి పని చేస్తున్నాడు. కానీ ఈ కొత్తగా వచ్చిన వింత వల్ల, దాని మీద ఉన్న మోజు వల్ల అతనికి రారాజుకి ఇచ్చినటువంటి మర్యాద ఇస్తున్నారు. అదే పక్కన ఒక జట్కా బండికి ఓనర్ అయినటువంటి జట్కా తాతయ్యని ఎవరూ పట్టించుకోవడం లేదు. ఇలాంటివి మనం చాలా చోట్ల చూస్తుంటాం. అసలైన వ్యక్తి అంటే ఒక హీరోనో, లేకపోతే ఒక నాయకుడు, లేకపోతే ఒక కంపెనీ యజమాను, అసలైన వ్యక్తి హుందాగా పద్ధతిగా చాలా మర్యాదగా ఉంటే అతని చుట్టుపక్కల ఉన్న పిఏలు బాడీగార్డులు చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంటారు. ఇలాంటివి మనం చాలా చోట్ల చూస్తుంటాం. అలాంటి కథే ఈ డ్రైవర్ కూడా. ఇంకొకటి, కొత్తదేదో వచ్చింది, మనది ఇంకెప్పటికీ ఎదగలేదు, మనది ఇంకా అంతమైపోతుంది అని అనుకోవాల్సిన అవసరం లేదు. కొత్త అనేది ఎప్పుడూ వింతే, కానీ ఎల్లప్పుడూ కొనసాగించడం కోసం కొత్తదాంతో ముందుకు పోలేం. కొత్త పాత మేళవింపులు కలిస్తేనే ముందుకు వెళ్ళగలుగుతాం. కాబట్టి జత్కా తాతయ్యలాగా చతికిలి పడిపోయి బాధపడకుండా ఆ కొత్తదాన్ని ఎన్ని రోజులు చూస్తారు, మహా అంటే 5 రోజులు 10 రోజులు, తర్వాత మళ్ళీ తిరిగి ఊరి జనాలంతా జట్కానే ఎక్కాలి. బస్సు రోజుకు ఒకసారి మాత్రమే ఊర్లోకి వస్తుంది. ఆ మిగతా సమయాల్లో జనాలు అటు నుంచి ఇటు ప్రయాణాలు చేయాలంటే ఇంకా జట్కానే కదా కావాలి. బస్సు వీలింటి నుంచి వేరే చోటికి రాదు, అదే జట్క అయితే వీలింటి నుంచి వేరే చోటుకి వస్తుంది కదా. సో ఎన్ని సమస్యలు వచ్చినా సరే మనకంటూ ఉన్న పని, మనకంటూ ఉన్న ప్రాధాన్యత ఎప్పుడు మనకు ఉండనే ఉంటుంది. దాని గురించి ఎవరు కూడా దిగులు పడద్దండి. జట్కా విషయంలోనే కాదు, జీవితం విషయంలో కూడా. జనగణమన.